అమ్మపగుడి చాలా మంచిగుంటదంట మీ అందరికి చూపిస్త సార్ నమస్తే నమస్తే మేడం గుడి మంచిగున్నది ఏమన్నా చెప్తావా గుడి గురించి చెప్తానండి మనకిది కాకతీయ రాజుల టైంలో నిర్మాణం జరిగిందండి ఇది ఆ అంటే కాకతీయుల తరపున వాళ్ళ సేనాని రేచెల్ల రుద్రయ్య గారు ఈ టెంపుల్ ని నిర్మించారు మొత్తం 40 సంవత్సరాల నిర్మాణం జరిగిందండి 1873 లో ప్రారంభించి 1240 ఏళ్లు కట్టినారు కట్టడానికి 40 ఏళ్లు కట్టింది కట్టి 808 సంవత్సరాలు పూర్తయింది ఇది ఆ फस्ट गुड़ी रुद्रेश्वर आलय पीलचेवार अंत लिवलिंगा रुद्रदेव प्रतीक्षा आये पेरी का रुद्रेश्वर आलय मन की शिल्पाल चक्न शिल्पी रामप्प अतन पेर पे मैं रामप्प देवालय पीलुना टेंपल की स्पेशल अट्रैक्शन शिल्पाल वीट मदनिक मैडम मदनिक मूड द्वार वीटनिचार प्रती दाँड मन को प्रत्येकता कहते इपड़ी चूँगी कोपंगा नाट्यम चेस्तुन्नारु कल्लल्लो राध रूपं कनिपिस्तुंदि नेनु इप्पटिदाका चूसिना गानी नाकु अट्लेम अनिपिलेदे इक्कड मदनिकल्लो पेद्द विग्रहं आमे नडुचुकुंटू वेल्तुंटे कोति काळ्ळ वेनक चीरनु लावुतुन्नट्लु इच्चाडु आमे चेवरिंगुलु चूडंडि आ रोजुल्लो वाळ्ळु एंत पेद्द इयरिंग्स वाडिनारो तेलुसुकोवच्चु इट्लांटि मल्ली मन वाळ्ळु इप्पुडु फ्याशन गा वाडुतुन्नारु जुट चाला कम को कोई मन की रेमो कोपा नार्मल उंटे लास्ट नव्तुद आम मुखम चूँव कदनी मदनिकल पन्न इकड़ पन्े मदनिकल पदकोड़ विरगोटार मैडम इकड़ चेतल अहार శిల్పం పర్ఫెక్ట్ మొఘల్స్ అటాక్ మలిక్ కాఫర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అటాక్ వాళ్ళ టైం లో డ్యామేజ్ చేశారు శిల్పం మాత్రమే ఇక్కడ నీట్ గా ఉంది మిగతా ప్రతి దానిలో డ్యామేజ్ ఉంటుంది చిన్న శిల్పాల్లో కూడా చాలా వాటికి డ్యామేజ్ చేశారు మేడం అలాగే మనకి పైన గోపురం ఉంది కదా అవును సార్ ఆ గోపురం బండికి చూద్దాం సార్ ఆ గోపురానికి వాడిన ఇటుకలు వాటర్ లో వేస్తే తేలుతాయి మేడం అది ప్లాస్టరింగ్ మన కి ఏనులను గమనించండి మేడం ఇవన్నీ ఒకదాని వెనకాల ఒకటి ప్రొడక్షన్ చేస్తున్నట్లు ఇచ్చాడు అన్ని కూడా డిఫరెంట్ పొజిషన్ లో ఇచ్చారు ఇక్కడ గమనిస్తే ఫస్ట్ చూడండి నార్మల్ గా ఉంటే రెండోది కాల్పట్లు అవుతుంది ఇది కాల్పై తొండం వేసినట్టు ఇక్కడ రౌండ్ గా చుట్టుకుంది ఇక్కడ సేమ్ ఉన్నాయి బెల్స్ లో డిఫరెన్స్ ఉంది ఇక్కడ రెండు ఇచ్చాడు ఇక్కడ లేవు అలా గుడి చుట్టూరా 526 ఉన్నాయి 526 రకాలుగా ఇచ్చారు వీటిని చెక్కడానికి రీజన్ ఏందంటే అప్పుడు ఈ స్టోన్స్ ఇక్కడ తీసుకురావడానికి ఇవి పైకి లేపడానికి ఏనులను వాడుకున్నారు ఆ సహాయానికి గుర్తుగా ఇచ్చారు మరి వాటి మీదనే తీసుకొచ్చిండు కాబట్టి వాటికి గిట్లా కృతజ్ఞత చూపించారు మనకి ఈ టెంపుల్ షేప్ ఏమే ఈ ఫ్లవర్ లా ఉంటుంది దీన్నే స్టార్ షేప్ లో ఉందంటం పై నుంచి ఇట్లా కనిపిస్తది మరి గమనించినా తెలుసును మేడం ప్లాట్‌ఫామ్ చూడండి రూప్ చూడండి ఇలానే ఉంటుంది ఇక్కడ విదేశీల విగ్రహాలను కూడా ఇచ్చాడు చివరి నుంచి రెండోది పర్షియా అతనితను ఇప్పుడు ఇరాన్ అంటున్నాం ఇప్పుడు అటు చివరి నుంచి నాలుగోది చూడండి కాకతీయులకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాకతీయ సామ్రాజ్యానికి పర్షియన్స్ ఈజిప్షియన్స్ ఇటాలియన్ మార్కోపోలో కూడా వచ్చినట్టు మనకి చరిత్రలో ఉంది వాళ్ళు వచ్చేయడానికి ఇది మనకి ప్రూఫ్ అండి ఇది గజకేసరి అంటాం ఈ పైవి ఒకే రాయిలో మూడు శిల్పాలు ఉన్నాయి కింద ఏను తొండం ఉంది కదా తొండం మీద సైనికుడు ఉన్నాడు ఆ పైది సింహం గజకేసరి అనేది కాకతీయ రాజుల బిరుదు ఆ బిరుదుని చూపించడానికి ఇలా గుడి చుట్టూరా 28 చెక్కారు కానీ రెండు విరిగిపోయినాయి ఇప్పుడు 26 ఉన్నాయి ఇది శిలాశాసనం అది దాని మీద తెలుగు కన్నడ శాసన లిపిలో ఈ గుడి చరిత్ర ఇది కట్టించిన రేచెల్ల రుద్రయ్య గారి వంశ చరిత్ర రాశారు లిపేమో తెలుగు కన్నడ భాష సంస్కృతం దాంతోపాటు మనకి ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని విలేజెస్కి వచ్చే రెవెన్యూ ట్యాక్స్ మొత్తం కూడా దీని మెయింటెనెన్స్కి వాడాలన్నది అందులో వేయబడిన శాసనం కానీ కాకతీయులు ఉన్నంత వరకే వాడాలి మళ్ళీ మదనికలు ఉన్నాయి ఇది ఇక్కడ ఉన్న 12 మదనికల్లో చిన్న శిల్పం ఇంత ముందు పెద్ద చూసాం
ప్రతిమే ఒక ట్రైబల్ లాగా వేట చేస్తుంది. ఆమె చేతిలో బాణం ఉంది, పైన చెట్టు, దాని మీద కోతి, అటు చివరిలో పక్షిని ఇచ్చాడు అడవిలాగా. వేట చేసేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే ఆమె సర్వెంట్ వచ్చి ముళ్ళని తీస్తున్నట్లుగా చూపించాడు. అవు సారు, ఏమడదు అనుకుంటున్నా నేను, ఇది ముళ్ళు తీస్తున్నాడు ఆయన. అవును మేడం. ఆ ముళ్ళు తీసే చోట వాపును కూడా చూపించాడు. చూడండి, లైట్ గా స్వెల్లింగ్ ఉంది. ఆ డ్రెస్ కూడా చిన్న స్కర్ట్ ఇచ్చాడు ట్రైబల్ లేడీలా. తిమేమో డాన్సర్. ఆమె పై చేతిని చూడండి, చేతి వేళ్ళకున్న గోర్లను కూడా చాలా స్పష్టంగా ఇచ్చాడు. లాంగ్ నెయిల్స్, నెయిల్ పాలిషెస్ ఎలా ఉంటాయి అలా క్లియర్గా ఇచ్చాడు. మేడం, ఇక్కడ ఉన్నది డిఫరెంట్గా ఉంటుంది. మనం మిగతా టెంపుల్స్లో చూస్తే తల ఎదురుగా ఉండి కొమ్ముల మీద వేళ్ళు పెట్టి శివుని చూస్తాం. ఇక్కడేమో సైడ్కి ఇచ్చాడు. ఇది శివుడి వాహనం కదా, ఆయన పిలిస్తే లేచి రావడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చింది. ఒక కన్నుతో శివుని చూస్తున్నట్టు, చెవులు ముందు పెట్టి వింటున్నట్లుగా, ఒక కాలు కూడా ముందుకేసి లేవడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చారు. మళ్ళీ కన్నును మీరు గమనించండి, అది ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని చూస్తున్నట్లుగా ఉంటుంది. ఆ విజయ్ సార్ చూపించినట్టు ఇగో ఈ స్వామి నంది మండపము రామలింగేశ్వర స్వామికి ఎదురుంగా ఉన్నది. ఈ నంది కూడా ఇగో లేవ్వనికే సిద్ధంగా ఉన్నట్టు, ఒక కాలు లేపుకుంటా ఒక దిక్కు స్వామి మాట విన్నట్టుగా, చెవి కూడా స్వామి దిక్కే పెట్టినట్టుగా ఉన్న నంది మండపం ఇది. గొప్పగా ఉన్నది, చాలా పెద్ద నంది, చాలా బాగున్నది. స్వామికి దండం పెట్టుకొని ఇడికెంచి పోదాముండిగా. వీటిని రాగిణి నాగిని అంటాము. అవునండి, రాగిణి కాళ్ళకు చూడండి మేడం, అప్పుడే హైయల్స్ పేరినట్లు ఇచ్చాడు. ఎత్తు చెప్పులు ఇప్పుడు లేటెస్ట్ అనుకుంటారు, కానీ 800 ఏళ్ళ కిందనే మన వాళ్ళు వాడారనేది ఇక్కడ వీటిని బట్టి మనం తెలుసుకోవచ్చు. మళ్ళీ ఫ్లాట్ హీల్స్, ఇప్పుడు ఒక వెనుక వైపే హీల్ ఉంటుంది కదా, ఇప్పుడు వీటినే వెడ్జెస్ అని పిలుస్తున్నారు. ఆమె నడుస్తుంటే కూడా చెప్పికి కాలుకి గ్యాప్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు చివరిది నాగిని మేడం, ఈమె పాము మీద నాట్యం చేస్తుంది. ఆమె ఫేస్ చూడండి, డిఫరెంట్గా పాము లాగా రఫ్గా ఇచ్చాడు. అన్నిటికేమో స్మూత్ ఉంటే ఇది రఫ్ ఉంది. కళ్ళు కూడా పాము కళ్ళలా ఉంటాయి. అంటే నాగిన్లోని క్రూరత్వాన్ని ఇచ్చాడు, పాములా భయంకరంగా ఇచ్చారు. మనకి ఈ రెండింటి మీద డాక్టర్ సినారే గారు పాట రాశారు, రామప్ప గుడిలో వెలిసిన రాగినివో నాగినివో. ఆ పాట నుంచి వెళ్ళి ఇంకా ఎక్కువ ఫేమస్ అయ్యి మనకి ఈ శిల్పమున్న ట్రైబల్ బాగున్నాయని నిజాం గవర్నమెంట్ ఉన్న టైంలో ఒక ఆఫీసర్ పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకోమాట. ఆయన ఇంట్లో బ్యాడ్గా జరగడం స్టార్ట్ అయితే వీటి వల్లే జరుగుతుందని ఆయన రియలైజ్ అయ్యి రిటర్న్ చేసి సిమెంట్తో అతికించారు. చూడండి, అన్నిటికీనేమో స్టోన్తో అప్పుడు సెట్ చేశారు. అవును, కింద చూడండి మేడం, సిమెంట్ బేస్ కనిపిస్తుంది. మిగతా వాటికేమో స్టోన్ బేస్ ఉంది కదా, మళ్ళీ సిమెంట్తో అతికించారు వీటిని. ఈ పిల్లర్స్ అన్నీ తర్వాత కట్టారు మేడం, ఇవి ఈ డిపార్ట్మెంట్ వారు. కాదు మేడం, తర్వాత భారత పురాశాఖ వారు మనకి టెంపుల్ని 1951లో టేకప్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు కొన్ని సపోర్ట్ పిల్లర్స్ ఇచ్చారు మేడం. ఇది మహిషాసురమర్దిని అమ్మవారి విగ్రహం. ఇది త్రిశూలం పట్టుకున్నట్టున్నది. అవును, దుర్గాదేవి మహిషాసురుణ్ణి చంపుతున్నట్లుగా చూపించారు. మనకి ఇక్కడ కొన్ని దేవతల విగ్రహాలను చూపించారు మేడం. ఈ ఫస్ట్ది జైనుడు అండి, నాలుగోది వినాయకుడు, మళ్ళీ జైనులు, వీరభద్ర స్వామి, కాలభైరవుడు శివుని మరవతారం, కుక్క కనిపిస్తుంది పక్కన. ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి, మళ్ళీ వినాయకుడు, ఇటు పక్కన కృష్ణుడిని ఇచ్చారు. పిల్లనగ్రవి వదుతున్నట్లు ఇచ్చారు. ఇక్కడేమో మల్ల యుద్ధం మేడం, కుస్తీ మల్ల యుద్ధం రెజ్లింగ్ అంటాం. తీమ కూడా వేట చేస్తున్నట్లు చూపించారండి. చేతిలో బాణము, పైన చెట్లను ఇచ్చారు. ఆమె కాలు ఎత్తినప్పుడు 2000 మధ్యలో గ్యాప్ ఉంది. 2000కి గమనించండి, మెట్టెలు ఉన్నాయి. అంటే మన సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన స్త్రీలు మెట్టెలు వాడడం అప్పటి నుంచే సాంప్రదాయంగా వస్తున్నలేదు తెలుసుకోవచ్చు. పక్కన చూస్తే ఇప్పుడు వాడుతున్న నగలన్నీ కనిపిస్తాయి. పై చేతి ఉంగరాలు, గాజులు, మెల్లోని హారాలు ఇవన్నీ సాంప్రదాయంగా వస్తున్నాయి మేడం. అంటే ఈమె ఒక సర్కస్ లేడీ లాగా ఇచ్చారు మేడం. మృదంగం వాయిస్తుంది. ఆమె కాళ్ళ కింద గమనిస్తే సర్కస్ లాంటి విన్యాసాలను ఇచ్చాడు. మధ్యలో కర్రసాం చేస్తున్నట్లు, అటు ఇటు ఒకరి మీద ఒక నిల్చొని కర్రా సుత్తి పట్టుకొని కొడుతున్నారు. ఇందులో ఒక స్పెషాలిటీ ఉన్నది మేడం, ఆమె మెడలో హారం ఉంది కదా, దాని నీడను ఆమె పొట్ట మీద పడుతున్నట్లుగా చూపించారు. చూడండి, వేలాడే హారం నీడ పొట్ట మీద ఉంది.
అది చెక్కారు ఇప్పుడు మన్న నీడ అయితే ఎండ పడుతుంది మేడం అది ఎండతో సంబంధం లేదు అది ఎండ ఆడ నీడమే ఉన్నది అయినా నీడ పడుతుంది ఎండ పడట్లేదు అక్కడ ఎండ పడ్డా వర్షం పడ్డా మార్నింగ్ చేసినా ఈవినింగ్ చేసినా ఆ నీడ ఒకే ప్లేస్ లో ఉంటుంది ఏం గొప్పగా ఎక్కిండ్రు సారు అవును మేడం చానగా గొప్పగా గొప్పగా చేశారు కాబట్టి మనకి దాపుగా శిల్పి పేరు మీద పిలవబడే టెంపుల్ ఇది ఒకటే మేడం ఇంకెక్కడగానే కట్టినా రాజు పేరు మీద గానో దేవుడి పేరు మీద గానో పిలుస్తారు కానీ ఇది ఒక్క టెంపుల్ మాత్రమే మనకి శిల్పి పేరు మీద పిలవబడే టెంపుల్ మేడం ఇప్పుడు ఇది పాకశాల అంటాం పాకశాల అవును అప్పటి కిచెన్ అది దేవుడికి నైవేద్యాలు తయారు చేశారు కాకతీయరాజు ఇంట్లోనే వండుతున్నారా సార్ లేదు మేడం ఇప్పుడు పూజారి గారి ఇంట్లో తయారు చేశారు ఇప్పుడు అంటే ఆర్కియాలజీ రూల్స్ ప్రకారం దీంట్లో వంటలు నిషేధం మేడం అన్ని ఇప్పుడు మరి ఆ పాకశాలల వంటకి చేయడానికి కావాల్సిన అన్ని ఇట్లా ఏమీ లేదు మేడం ఒక జస్ట్ ఒక సెల్ఫ్ లాంటిది మాత్రమే ఉంది మేడం దానిలో ఏమీ లేదు ఇది పడిపోయి ఉంటే ఇప్పుడు భరత పురాశుశాఖ వారు పునర్నిర్మాణం చేశారు ఇది నంది మండపం అటున్న మోడల్ టెంపుల్ మళ్ళీ కట్టారు ఇదేమో కట్టడానికి తీశారు అండి ఇవి నవగ్రహ ఆలయాలు మేడం ఇక్కడ ఒకదాని మీద ఒకటి మూడు ఉన్నాయి పక్కన మూడు ఉన్నాయి ఆ పక్కన మూడు ఉన్నాయి కానీ ఒక్క విగ్రహం కూడా లేదు పోయినవి విగ్రహాలు లేవు పోయినవి పోయినవంటే ఇంతకుముందు చెప్పానండి మాలిక్ కాఫర్ తుగ్లక్ దాడుల్లో విరగొట్టారు మేడం తర్వాత కూడా వీటికి ప్రొటెక్షన్ లేని టైంలో కూడా కొన్ని విరగొట్టడం వెతికెళ్ళడం జరిగింది అలాగే ఇక్కడ చూడండి మేడం ఇది డబుల్ కలర్ స్టోన్ ఇది ముట్టుకోండి అది పెయింట్ కాదు పెయింట్ అయినా ఫేడ్ అయినా పైనే ఉండాలి ఇక్కడ గమనించండి కార్నర్లో ఎవరో విరగొట్టి చూశారు విరిగిపోయినా అని డబుల్ కలర్స్ ఉన్నాయి అలాంటి స్టోన్నే డిఫరెంట్ కొరకు సెలెక్ట్ చేసుకుని చెక్కి ఉంటారు ఈ స్టోన్ కూడా మీరు ముట్టుకున్నారు కదా చాలా స్మూత్ ఉంటుంది చూస్తేనేమో చాలా రఫ్ ఉంది కదా టచ్ చేసి చూస్తే చాలా స్మూత్ ఉంటుంది ఇక్కడ చూడండి మేడం ఇక్కడ వాళ్ళకి ఎంత బలమైన సైన్యాన్ని కలిగి ఉన్నారనేది మనం తెలుసుకోవచ్చు ఒక సైనికుడు ఒకే టైంలో రెండు ఏనులతోటి ఫైట్ చేస్తున్నారు సారు గుళ్ళకొస్తే ఇదేమో మళ్ళా చూసినట్టు అనిపిస్తుంది సార్ ఇది అదే సేమ్ ఇంత ముందు చూపించిన మదనికల్లో శిల్పాలు రిపీట్ అవుతాయి మేడం సేమ్ ముళ్ళు తీస్తున్నారు ఇక్కడ అలాగే కింద గమనించండి మనం గుడి లోపలికి ఎలా వెళ్ళి ఎలా రావాలన్నది ఏనుల ద్వారా ఇచ్చాడు అది ఎంట్రీ అన్నట్టుగా లోపలికి వస్తున్నాయి ఈ పక్కన ఎగ్జిట్ అన్నట్టుగా బయటకు వెళ్తున్నాయి మనకి ప్రతి ఎంట్రన్స్ లో కూడా మనం టెంపుల్ లోపలికి ఎలా వచ్చి ఎలా వెళ్ళాలనేది ఏనుల ద్వారా చూపించారు మనకి రాయి అంతా కూడా చాలా చల్లగా ఉందన్న చాలా చల్లగా ఉంటుంది మేడం మనకి మేలో కూడా ఏసీలో ఉన్నట్టుగా ఉంటుంది లోపల ఈ రాళ్ళన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఈ విధంగా కట్టడం కాదు ఈ తర్వాత 17th century ఇక్కడ ఎర్త్కేక్ వచ్చింది దాని ఎఫెక్ట్ వల్ల విరిగిపోయిన బాటమ్ బీమ్స్ ఇది ప్లింత్ బీమ్ అంటాం దీని ఎడ్జ్లో భూకంపం వచ్చినందుకు భూకంపం వల్ల పిల్లర్స్ దిగిపోయి వాటి కింది రాయి విరిగి పైకిలేసింది ఇప్పుడు అవన్నీ అంతే మేడం ఎక్కడైతే పిల్లర్స్ ఉన్నాయో వాటికి పిల్లర్స్ దిగేసరికి ఆ కింద ఉన్న రాళ్లకు ఒత్తిడి పడి విరిగి ప్యాక్ వచ్చాయి కాబట్టి అన్ని ఒకే విధంగా విరిగేసరికి ఒక డిజైన్ మాదిరిగా అనిపిస్తుంది నేను అక్కడ ఏమన్నా ఇట్లా చేసేది ఇట్లా పిల్లలకు జారనికే ఇట్లా పెట్టిండ్రే చాలా మంది జారుడు వండాలి అనుకుంటారు కానీ కాదు మేడం ఇవన్నీ దిగిపోయినాయి చూడండి ఇక్కడ మనకు ఆ శిల్పాలు ఫుల్ ఉండాలి సగమే ఉన్నాయి అంత లోపలికి వెళ్ళిపోయాయి ఇట్లా పిల్లర్స్ మీదే లోడ్ ఉంది కదా అది కింది దిగేసరికి ఇవి విరిగి పైకిలేసాయి ఇప్పుడు మనకి ఇక్కడ పైన కొన్ని స్టోరీ చెక్కారు శివపురాణం మహాభారతం సంబంధించినవి గింతగానం ఉన్నాయి సార్ నేను మీదకి చూడలేదు చాలా ఉంటాయి మనకి ఈ శిల్పాల ద్వారా పురాణాలకు సంబంధించిన స్టోరీస్ అన్ని కూడా మనకి తెలియడం కొరకు శిల్పాల ద్వారా చెక్కారు ఇక్కడ గమనిస్తే ఇది గజాసుర సంహారం వినాయక చవితి స్టోరీ ఇక్కడ వినాయక చవితి స్టోరీ అండి ఇది రౌండ్గా చూస్తే తాబెల్లా ఉంది కదా మేడం కానీ అది ఏనుగు చూడండి ఆ నటరాజు కాళ్ళ కింద తొండము కాళ్ళు ఉన్నాయి పైన చూస్తే తోక అటు ఇటు కాళ్ళు ఉన్నాయి
గజాసురుడనే అనే రాక్షసుడి కడుపులోకి శివుడు ఒక వరం ప్రకారం వెళ్ళి ఆయన పొట్టని చీల్చుకొని బయటకు వస్తాడు. ఆ ఏనుగు పొట్టని చీల్చేసరికి తాబేలు ఆకారంలో కనిపిస్తుంది. మనకి గజాసురుడి తలనే వినాయకుడిని పెడతారు, అందుకే చివరి నుంచి రెండోది వినాయకుడిని ఇచ్చారు ఇక్కడ. ఇంకా కాలభైరవుడు, ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, కుమారస్వాములను ఇచ్చారు. ఇక ఒక్కొక్క దిక్కు నాలుగు దిక్కులు నాలుగు కథలు ఉన్నట్టేనా సార్? మొత్తం 12 కథలను ఇచ్చారు. ఇది గోపికా వస్త్రాపణం. ఇది గోపికలు స్నానం చేస్తుంటే వాళ్ళ వస్త్రాలను శ్రీకృష్ణుడు ఎత్తుకెళ్ళి చెట్టు మీద కూర్చున్నారు. మధ్యలో చెట్టు, దాని మీద కృష్ణుడు ఉన్నాడు, ఆయన చేతిలో క్లాత్ కూడా ఉంది. తర్వాత గోపికలంతా వచ్చి వేడుకుంటున్నారు. గోపికా వస్త్రాపణం. మనకి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది చూడండి మేడం. మనకు ముగ్గురికి 6 కాళ్ళు ఉండాలి కదా ముగ్గురు మనుషులకు, కానీ ఇక్కడ ముగ్గురికి 4 కాళ్ళని చెక్కి 6 కాళ్ళని చూపించారు. కానీ ఒక్కొక్కరికి గమనిస్తే ఎవరి కాళ్ళు వాళ్ళకు ఉంటాయి. చూడండి, ఇలా మూస్తే ఇతడి కాళ్ళు తడుకున్నాయి, ఇలా మూస్తే ఇతడి కాళ్ళు తడుకు, అటు ఇటు మూస్తే మధ్యలో తడు. అంటే ఇక్కడ ఉన్నది 4, ఉండాల్సింది 6, కానీ ఎవరి కాళ్ళు వాళ్ళకు ఉన్నాయి. 4 కాళ్ళతోటి 6 కాళ్ళని చూపించారు. ఇప్పుడు మనకి ఇక్కడ గర్భవుడిలో ఒక ప్రత్యేకత ఉంది మేడం. మీరు మిగతా టెంపుల్స్లో గమనించండి, గర్భవుడి చాలా చీకటిగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం నిల్చున్న ప్లేస్లో ఎంతైతే వెలుతురు ఉంటుందో ఆ వెలుతురు శివుడి మీద ఉండడం ఇక్కడ ప్రత్యేకత. అది ఎలా వస్తుందంటే చూడండి, ఈ చుట్టూ ఓపెన్ ఇచ్చి కట్టాడు. అలా కట్టడం వల్ల కాంతి 4 పిల్లర్స్ మీద పడి గర్భవుడిలోకి ప్రవర్తనం చెందుతుంది. ఇక్కడ చూడండి మేడం, ఇప్పుడు ఇక్కడ నేను టార్చ్ లైట్ వేస్తే కింద మనకి రిఫ్లెక్షన్ పడుతుంది. పిల్లర్ మీద వేసాను, కింద పడుతుంది చూడండి. ఇట్లా ఈ 4 పిల్లర్స్ మీద పడ్డ లైట్ గర్భవుడిలోకి వెళ్తుంది. చూడండి, మనకి లోపల హుండీ మీద రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఈ పిల్లర్ మీద వేస్తే లోపల హుండీ మీద లైటింగ్ పడుతుంది. అట్లా మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడి లైటింగ్ ఈ 4 బ్లాక్ పిల్లర్స్ ద్వారా గర్భవుడిలోకి వెళ్తుంది. ఇంకెక్కడైనా కానీ చాలా చీకటిగా ఉంటుంది చిన్న టెంపుల్ అయినా. ఇక్కడేమో నేచురల్ లైట్ పడడం ఇక్కడ స్పెషాలిటీ. ఇప్పుడు ఇది పేరిని నిత్యం పేరిని శివతాండవమని పేరిని శివతాండవం. ఇది కాకతీయ రాజుల నాట్యం. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ డ్యాన్స్ షో కూడా అనౌన్స్ చేశారు. ఇది పేరిని నిత్యం పేరిని శివతానమని అంటాం. అంటే కాకతీయ రాజులు యుద్ధానికి వెళ్ళే ముందు వారి సైన్యంలో ప్రేరణ కలిగించడం కొరకు ఈ పేరిని నిత్యాన్ని చేపించేవారు. ఇక్కడ మన మధ్యలో చూసినట్లయితే నాట్యభీమలు ఇచ్చారు, ఇరువైపులా మృదంగం పట్టుకొని వాయిస్తున్నట్లు ఇచ్చారు. అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. నాట్యానికి అనుగుణంగా వాదం, వాదానికి అనుగుణంగా నాట్యం మారుతూ ఉంటుంది. డిఫరెంట్ పోస్టర్స్ ఇచ్చారు మనకి, ఇటు 30 అటు 30 60 ఉన్నాయి. అన్నీ కూడా డిఫరెంట్గా ఇచ్చారు. అయితే ఈ పేరుని నిత్యం కాకతీయులతోటే మరుగున పడిపోయి ఎవరు చేసేవారు లేకపోతే వీటిని ఆధారం చేసుకొని నటరాజ రామకృష్ణ గారు ఇది మళ్ళీ కంపోజ్ చేయడం జరిగింది. ఇది తెలంగాణ వచ్చాక తెలంగాణ స్టేట్ అఫీషియల్ డ్యాన్స్గా అనౌన్స్ చేశారు. ఇది చూడండి, ఇవి ద్వారపాలికలు అంటాం. ఇరువైపులా 5 ఇచ్చారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఈమె నమస్కరించి లోపలికి మనకి స్వాగతం పలుకుతున్నారు, లోపలికి ఆహ్వానిస్తుంది. అక్కడేమో బయటకు వస్తుండగా అరటిపండుని ఇస్తున్నారు ప్రసాదంగా. అంటే మనం ఇలా వెళ్ళి అలా రావాలనే మన సాంప్రదాయాన్ని చూపించారు. అలాగే మనం హిందూ సాంప్రదాయం ప్రకారం దర్వాజాలకి మామిడాకులు కట్టుకుంటాం. ఇక్కడ మామిడి చెట్లను ఇచ్చారు. ఇది ఒక స్పెషాలిటీ అండి. ఇది పొన్న చెట్టు అంటాం. ఈ పొన్న చెట్టు మీద శ్రీకృష్ణుడు నిల్చొని ఫ్లూట్ వాయిస్తున్నాను. ఆ ఫ్లూట్ నుంచి వచ్చే మ్యూజిక్ ఉంటుంది కదా, అది స్టోన్లో వస్తున్నట్లు చూపించారు. దీన్ని సరిగమలని అంటాం. కానీ మనం కొడుతుంటే డిఫరెంట్గా సౌండ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఇలా. ఏ
నిజమే సార్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి వస్తుంది అవును మేడం ఇంకా మిగతా చోట కొట్టి చూడండి ఇక్కడ కూడా అది రాదు ఈ రాయిల సంగీతం బలుకుతున్నదా అవును అరేరేరే ఏం తారీఫ్ మాటలు ఉన్నాయి ఏం తారీఫ్ కథలు ఉన్నాయి అమ్మ ఈ శిల్పాలల అబ్బబ్బబ్బా ఇసుంటిది ఏడ చూడలేం సార్ మనము అవును మేడం అరేరేరే అంటే ఇంతకంటే పెద్ద టెంపుల్స్ ఉన్నాయి ఎక్కువ శిల్పాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నంత ప్రత్యేకతలు మన చోట మనకు కనిపించవు మేడం అంటే మనకి ఇక్కడ చూడండి మనకి ఈ డిజైన్స్ ఉన్నాయి కదా ఇవి ఇప్పుడు మన వాళ్ళు డ్రెస్ల మీద సారీస్ బార్డర్ మీద కాపీ చేస్తున్నారు వీటిని ఇవేమో బ్యాంగిల్స్లో ఇచ్చాడు గాజు డిజైన్ లాగా చేశారు గాజు డిజైన్లో మనం గమనించినట్లయితే ఇలాంటి చిన్న హోల్స్ చేశారు చూడండి ఇప్పుడు మనకి ఈ రోజుల్లో ఎలక్ట్రికల్ మిషన్స్ ఉన్న కర్రల్లో చేయాలన్నా ఇది అసాధ్యం ఇది ఇప్పుడు ఎట్లాంటి మిషనరీ లేని టైంలో వాళ్ళు హ్యాండ్ టూల్స్ చేయడం వారి కళా నైపుణ్యానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు చెక్కుతున్న టైంలో మిస్టేక్లో ఈ చిన్న పాయింట్ ఒకటి విరిగిపోయింది అనుకో ఇదంతా కూడా మళ్ళీ చేయాలి ఈ పిల్లల్లో 5 బాల్ ఉన్నాయి మేడం కింద బేస్ ఒక రాయండి ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రౌండ్ దాకా రెండోది ఇది ఒక్క పాయింట్ పోతే ఇదంతా కూడా మళ్ళీ చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళు ఎంత జాగ్రత్త చేశారని తెలుసుకోవచ్చు ఈ హోల్స్ కూడా చుట్టూ ఇవ్వలేదు చూడండి మేడం ఇటువైపు లేవు ఇక్కడి నుంచి లాస్ట్ సీరియల్గా 13 ఉంటాయి ఇవి 13 మాత్రమే ఇచ్చారు ఈ 13 ఎందుకంటే మనకి శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒక రోజు అది తిథుల ప్రకారం 13వది మనకి ప్రతి నెలలో మాసి శివరాత్రి వస్తుంది మేడం ఇది లాస్ట్ 13 మళ్ళీ ఇటు లేవు చూడండి మనకి ప్రతి నెలలో కూడా మాసి శివరాత్రి త్రయోదశి రోజే వస్తుంది బహుశా అలా ఇచ్చుంటారు అనుకోవచ్చు కాకపోతే టోటల్ హ్యాండ్మేడ్ ఈ పాల్షన్ కూడా హ్యాండ్మేడ్ అండి మిర్రర్ షైనింగ్ కనిపిస్తుంది ఇక్కడ ఒక స్టోరీ ఉంది ఇది త్రిపురాసుర సంహారం ఇది అంటే త్రిపురాసులోనే ముగ్గురు రాక్షసులను ఒకే టైంలో శివుడు చంపితే చనిపోతారు దాన్ని చూపించారు ఇక్కడ మనకి మధ్యలో రథం ఉంది కదా రథం మీద శివుడు వెళ్తున్నట్లు ఇచ్చాడు రథానికి ఉన్న గుర్రం కింద ఒక రాక్షసుడు నలుగుతున్నారు మరో ఇద్దరు ఈ పక్కన ఒకరు ఆ పక్కన ఒకరు గాల్లో తేలుతూ యుద్ధం చేస్తున్నారు వాళ్ళు తారకాసురుని కొడుకులు తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాల్ అనే ముగ్గురు రాక్షసులను ఒకే టైంలో ఒకే బాణంతో చంపితే చనిపోతారు ఆ స్టోరీని ఇచ్చారు మేడం ఇక్కడ ఇది ఏమంటది సార్ పూజ చేసుకునే జాగనా లేదు మేడం ఇది నాట్య మండపం అండి ఇది నాట్య మండపం నాట్య మండపం కాకతీయ రాజుల టైంలో ఇక్కడ నాట్యాలు జరిగేవి ఇక్కడ నాట్యాన్ని ప్రారంభం చేసే ముందు నటరాజు స్వామికి నమస్కారం చేసుకోవాలని పైన మధ్యలో నటరాజుని ఇచ్చారు నటరాజు స్వామి విగ్రహం ఇప్పటికీ కూడా మన క్లాసికల్ డాన్సర్స్ ఫస్ట్ నటరాజుకి నమస్కారం చేసుకుని నాట్యాన్ని ప్రారంభించడం మన ఆనవాయితీ నటరాజు స్వామి విగ్రహం అలాగే ఈ చుట్టూ త్రిభుజాలు ఉన్నాయి కదా ట్రయాంగిల్ షేప్స్ ఉన్నాయి కదా వాటిల్లో అష్ట దిక్పాలకులను ఇచ్చాడు మనకి 4 దిక్కులు 4 మూలలు కదా ఒక్కొక్క దిక్కి ఒక పాలకుడు ఉంటారు ఇది తూర్పు అండి ఇది తూర్పులో ఇంద్రుడు ఉంటారు ఇంద్రుడు ఆగ్నేయంలో అగ్ని దక్షిణాన యముడు అలా నైరుతికి నిరుతి పడమరకి వరుణుడు వాయువ్యంలో వాయువు ఉత్తరంలో కుబేరుడు ఈశాన్యంలో ఈశాన్యుడు ఇటు ఉత్తరమా సార్ ఇది ఉత్తరం మేడం ఇప్పుడు గుడికి వచ్చి మనకు తూర్పు ద్వారం అవును తూర్పు ద్వారం ప్రధాన ద్వారం కానీ దీనికి 3 ద్వారాలు ఉన్నాయి మేడం తూర్పు ఉత్తరం దక్షిణం ఇక్కడేమో క్షీరసార మదనం ఇచ్చారండి అంటే మనకి దేవతలు రాక్షసులు కలిసి అమృతం గురించి పాలసముద్రాన్ని చిలుకుతారు కదా ఆ స్టోరీని ఇచ్చాడు ఇక్కడ ఇది వాసుకి పాముండి పాముకి తలవైపు ఏమో రాక్షసులు ఉంటారు మేడం ఇటంతా దేవతలు తూకాయపు దేవతలుండి మధ్యలో మందర పర్వతానికి చుట్టి పాలసముద్రాన్ని చిలుకుతారు ఈ చిలికాక ఫస్ట్ విషం ఐరావతం కామధేనువు లక్ష్మీదేవి అన్నీ వచ్చాక
చివరలో అమృతం వస్తుంది అమృతాన్ని ఇక్కడ విష్ణుమూర్తి మోహిని అవతారంలో పంచుతున్నారు మధ్యలోది అమృత కలశం దాని మీద పాముని ఇచ్చారు దానికి చూడండి లెఫ్ట్ సైడ్ లో విష్ణుమూర్తి ఉన్నారు ఆ పక్కన విష్ణుము మోహిని అవతారంలో అమృతాన్ని పంచుతున్నట్లుగా చూపించారు అదే మనకి ఇక్కడ చిన్న కూడా చూపించాడు సేమ్ స్టోరీ అలాగే మనకు ద్వారం పైన చూస్తేనేమో దక్ష సంహారం ఇచ్చాడు ఆ పైన మధ్యలో వీరభద్రుడి కింద దక్షుడు నలుతున్నాడు పక్కన నంది అటు ఇటు దేవతల విగ్రహాలను ఇచ్చాడు అదే స్టోరీ ఈ భీమ్ కింద కూడా ఉంటుంది దక్ష సంహారం ఈ భీమ్ కింద కూడా ఇచ్చాడు దక్ష సంహారం కిందది చూస్తే లక్ష్మీదేవి గజలక్ష్మి కాకతీయులు కట్టిన టెంపుల్స్ లో కామన్ గా ఉంటుంది ఇక్కడ లోపల ద్వారాన్ని కూడా ఇచ్చారు గజలక్ష్మి అమ్మవారు అంటే ఏనుగులు పక్కకుండి ఏనుగులు పూజ చేస్తున్నారు పూజ చేస్తున్నట్టు నీళ్లు పోస్తున్నట్టు అమ్మవారు మీరు అక్కడ కనిపిస్తున్నాయి మేడం ఏనుగులు కూడా పిల్లర్స్ అనే కాల ఫోర్ బ్లాక్ పిల్లర్స్ ఉన్నాయి కదా మేడం మూడు ఒకే విధంగా చెక్కేది ఒకటి టోటల్ డిఫరెంట్ గా చూపించాడు వాటికంటే ఇది సైజులో సన్నగా ఉంటది మళ్ళీ ఇక్కడ గమనించండి అన్నిటికీ ప్లేస్ లో శిల్పాలను ఇక్కడ ప్లేన్ ఇచ్చి ప్లేస్ సొట్ట చేశాడు మనకు ఒక రేక్ ఎలా సొట్టబడుతుందో రాయిని అలా సొట్ట చేశాడు అదే వాళ్ళ గొప్పతనం అంటే ఈ సొట్ట పెట్టడానికి కారణం ఏంటంటే ఈ టెంపుల్ యొక్క శిల్పకళ చూసి కన్ను దిష్టి అనే తలవకుండా కావాలనే ఒక లోపాన్ని ఇచ్చాడు మనం ఇంటి ముందు దిష్టి బొమ్మ గుమ్మడికాయ కట్టుకున్నట్టుగా చిన్న పిల్లలకు బుగ్గన చుక్క పెట్టినట్టుగా దీనికి ఒక లోపాన్ని ఇచ్చారు ఇదంతా చూసి ఇంత బాగున్నది అనుకున్నా ఇదేంది ఇడ శిల్పాలు చేయలేదు అని అనుకునే విధంగా ఇచ్చారు ఇప్పుడు ఈ సొట్టబడ్డ ప్లేస్ కూడా కొంచెం వెనక్కి వెళ్ళి గమనిస్తే శంఖమాకారం కనిపిస్తుంది అటు వెనక్కి పదండి మేడం ఇట్లా కొంచెం ఇటువైపు సొట్ట ఉంది కదా శంఖం లెక్కనే ఉంది శంఖం లాగా ఉంటది చిన్న శంఖము ఈ పార్ట్ ఉంది అలాగే ఇక్కడేమో శివుడి నాట్యం మేడం ఇది శివతాండవం అని అంటాం ఇక్కడ చూడండి అన్నిటికీ ఆయన కాళ్ళ దగ్గర నందిని చూపించాడు శివుడే అని తెలియడానికి అంటే మనం ప్రతి దేవుని కూడా వాళ్ళ వాహనాన్ని బట్టి ఎవరు అనేది తెలుసుకోవచ్చు చంద్ర వచ్చి చూసింది వా ఓ ఏమనే మంచిగా ఉన్నది అని అనుకున్నట్ట అనుకుంటా నా దిష్టి కూడా ఓ అని తూతు తూతు మొత్తం రామప్ప గుడిని గుడికున్న కథని చరిత్రని చుట్టుముట్టున్న శిల్పాలని ఈ చుట్టుముట్టున్న మండపంల శిల్పాలని దేవుణ్ణి అన్నిటిని గురించి మంచిగా చెప్పిండ్రు సారు మా V6 ప్రేక్షకులందరి తరఫున మీకు మళ్ళొక్క పరిచయం చేస్తున్నాను